यादाद्रि भुवनगिरी जिला राजंपेट मंडलम रघुनाथपुर ग्राम में पवर्लूम कार्मिकुलु तम समस्या परिष्कारम कोसम निर्वहिस्तुन्न सम्मेकु मद्दतुगा गुरुवारं सीपीए पार्टी जिला कार्यवर्ग सभ्यु चक्का वेंकटेश सम्मेलनलो पाल्गोनि मात्लाडारु। यादाद्रि भुवनगिरी जिला राजंपेट मंडलम रघुनाथपुर ग्राम में पवर्लूम कार्मिकुलु तम समस्या परिष्कारम कोसम गत 9 रोजुलुगा सम्मे निर्वहिस्तुन्नारु। వీరికి మద్దతుగా గురువారం సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్కా వెంకటేష్ సమ్మెలో పాల్గొని మాట్లాడుతూ యాజమాన్య స్పందించి కార్మికులకు అనుకూలంగా వారు కోరిన విధంగా మీటర్ 2 రూపాయలు పెంచాలని, అదే విధంగా గతంలో 2 సంవత్సరాలుగా అగ్రిమెంట్ పెట్టుకోవడం జరిగిందని, కానీ నేటి నుండి సంవత్సరానికి ఒకసారి అగ్రిమెంట్ ఆమోదించే విధంగా యాజమాన్యం కార్మికుల పట్ల కఠినంగా వ్యవహరించకూడదని, కార్మికులను కంటికి రెప్పలా చూసుకోవాలని వారు కోరారు। ఈ కార్యక్రమంలో ఆలేరు టౌన్ సిపిఐ కార్యదర్శి గొట్టిపాముల శ్రీనివాసరాజు, గ్రామ శాఖ కార్యదర్శి రచ్చ నరసింహులు, భావన ఋషి, పవర్లూమ్ వర్కర్స్ అధ్యక్షుడు సిద్ధులు రమేష్, కార్మికులు దాసరి రమేష్, సామల రాజేందర్, లోకా మల్లేశం, భోగా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు। నరాలను బిగించి కడుపును బిగించుకొని నిద్రలొచ్చిన ఇబ్బందులొచ్చిన ఈ యొక్క యజమానులకు సంబంధించిన మిషన్లు మిషన్లపై బట్టలు నేర్చు తన కుటుంబాన్ని పోషించుకుంటూ యజమానులను కంపెనీలను కాపాడుకుంటూ ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇవాల కార్మికులు అడుగుతున్న పరిస్థితి ఏంటంటే ఇవాల దరిదాపులు ఒక మీటర్కు 2 రూపాయల చొప్పున కట్టిస్తే మాకు న్యాయం దొరుకుతది, ఆర్థిక ఇబ్బందులు కొన్నన్న ఎసులుబాటు అయితే అనే సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నారు। నిజంగా యజమానులు అర్థం చేసుకోవాలి, యజమానం అంతా కూడా ఆలోచన చేయాలి। ఒక పక్క లాక్డౌన్, మరొక పక్క కరోనా, మరొక పక్క భారీ వర్షాలు, నిత్యవసర సరుకులు విపరీతమైన చుక్కల కంటుకుంటున్న స్థితిలో కొనడానికి కోరిక అమ్మడానికి అడివన్నట్టు కొనపోతే తినపోతే తిండి లేని పరిస్థితిలో కార్మికులు కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో అయ్యా మేము చేస్తున్న పని ఈ పనికి గిట్టుబాటు రేటు ఉండాలి, ఈ రేటు మేము కోరమ కోరికలు కోరతలేము, మీ ఇళ్ల దగ్గర ఏదగాని మీ సాంచలల సగభాగం పంచేయమంటలేము, మేము నేర్చుకున్న బట్టపైన 2 రూపాయల చొప్పున మాకు వేతనం కట్టియండి, నిత్యవసర సరుకులు ఇబ్బంది ఉండేయని మొరబెట్టుకొని అలా ఆలోచన చేసి 1వ తారీఖు నాడు నోటీసు ముందే ఇచ్చుకుంటా 10 రోజులు చర్చలకు వస్తారో ఆశించి సాంచలు నడుపుకుంటా పోతా ఉన్న నేపథ్యంలో 10వ తారీఖు నాడు కూడా చర్చలు రాకపోతే ఈ సమ్మె దిగవలసిన బాధ్యత వచ్చిందని సందర్భంగా ఈ యజమానం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నాం। గిట్టుబాటు రేట్ కావాలని నినాదంతో మేము ఇక్కడ సమ్మెలో కూర్చున్నాం। మీరు మీ పైన మేము అపూర్ణమైన గౌరవం ఉంది మాకు, కానీ మమ్మల్ని అర్థం చేసుకునే స్థితిలో లేరు, మమ్మల్ని అర్థం చేసుకుంటలేరు। ఇవాళ ఈ రఘునాథపురంలో 9 రోజులు ఇచ్చారు సమ్మె కొనసాగుతా ఉంటే ఒక్క యజమానికి సంబంధించిన పెద్ద మనిషికి వచ్చి మీ బాధలు మీ కష్టసుఖాలు ఏందని అడిగే తెలుసుకోలేని స్థితిలో ఉన్నారంటే ఈ యజమానులు నిద్రమబ్బులో ఉన్నారని సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం।